అపొస్తలుడైన పేతురు సంఘాన్ని ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరిస్తున్నాడు. భయాన్ని కలిగించే వాస్తవాన్ని చెప్తున్నాడు, ధైర్యపరిచే మాటలు కూడా చెప్తున్నాడు. ఏంటయ్యా భయాన్ని కలిగించేటువంటి వాస్తవం అంటే, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దిస్ ఇస్ ద టెర్రిబుల్ ట్రూత్ ఫర్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అండ్ చర్చెస్. క్రైస్తవ సంఘాలకి ఒక భయాన్ని కొలిపే ఒక సత్యం వాస్తవం కాదని లేని నిజం ఏంటి అంటే, అపవాది గర్జించు సింహం వలే మృంగడానికి వాడు అంత్య దినాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. అపవాదిని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడు కుయుక్తి సాధారణమైంది కాదు. అనేక దేవదూతలను ప్రక్క మార్గం పట్టించి పరలోకాన్ని విడిచేలా చేసేంత జ్ఞానం కుయుక్తి కలిగిన వాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి హవ్వాదాములను చెరిపినటువంటి కుయుక్తి కలిగిన వాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఈవిల్ డెవిల్ సాతాన్. అతనికున్న జ్ఞానం తక్కువ అంచనా వేయకూడదు. మనం జ్ఞాని శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఇవన్నీ సత్యాలే కానీ మనకి ధైర్యాన్ని గురిపే మాటలు కూడా చెప్తున్నాను. నిబ్బరం కలిగి మెళకు కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసం ముందు స్థిరంగా ఉండండి, వారిని ఎదిరించండి అని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈరోజు ఈ ప్రోత్సాహకరమైన మాటల ద్వారా మనం దీవించబడదుము కాక. ఆమేన్. సమయం విలువ ఎంత ఉందో అపవాదికి బాగా తెలుసు. అందుకే వాడు సమయం కొంచెమేనని తిరుగుతున్నాడు. ప్రార్థనలో ఉన్న శక్తి అపవాదికి తెలిసిన అందుకని ఇటు క్రైస్తవ సంఘానికి తెలియకపోవడం వలనే ప్రార్థన చేయలేకపోతున్నారు. వాక్యానికున్న ప్రభావం అపవాదికి తెలిసినంతగా క్రైస్తవ సంఘాలకు తెలియకపోవడం వలన ఈనాడు అనేక మంది విశ్వాసులు ఆత్మీయులు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.